నేడు భారతదేశము రిఫార్మ్ అంటే సంస్కరించుకోవాలి, పర్ఫార్మ్ అంటే పనితీరును మెరుగుపరుచుకోవాలి, ట్రాన్స్ఫార్మ్ అంటే తనను తాను మార్పు చెందుకోవాలన్నటువంటి రిఫార్మ్ పర్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ అనేటటువంటి మంత్రాన్ని పఠిస్తూ చాలా తీవ్రమైనటువంటి గతితో అభివృద్ధి చెందుతోంది. మీరు వేసేటటువంటి సరైన ఓటు వల్ల సమస్యలను అవకాశాలుగా మార్చుకోవచ్చు. నేడు పూర్తి మొత్తము భారతదేశంలో భారతదేశం గురించి యావత్ ప్రపంచము పాజిటివ్గా ఆలోచిస్తోంది. అలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క నెగిటివిటీని కూడా దూరం చేయాల్సిన అవసరం ఉంది, తొలగించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలతో కలిసి జతకట్టి రావలసినటువంటి అవసరం ఉంది. సాథియో, ఈ లోక్ శరాబ్ బందీ కా వాదా కర్కే సర్కార్ మే ఆయే థే, లేకిన్ ఆజ్ రాజ్య సర్కార్ హీ శరాబ్ కీ డీలింగ్ ఆర్ భ్రష్టాచార్ కర్నే మే లగీ హై. యహాన్ శరాబ్ కా బడా సిండికేట్ చల్ రహా హై ఔర్ కహనే వాలే కహతే హై కి ఆజ్ ఆంధ్ర సర్కార్ సెండ్ మాఫియా ఔర్ శరాబ్ మాఫియా హీ చలా రహే హై. వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్ మే భ్రష్టాచార్ ఫుల్ స్పీడ్ మే హై, లేకిన్ వికాస్ కార్యో పర్ బ్రేక్ లగా హువా హై. మిత్రులారా, ఈ ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే మద్యం యొక్క లావాదేవీలు చేస్తోంది, వ్యాపారం చేస్తోంది, అదేవిధంగా అవినీతికి పాల్పడుతోంది. ఇక్కడ మద్యానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సిండికేట్ నడుస్తోంది. చెప్పే కొందరి కథనం ప్రకారము నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మద్యం మాఫియా, ఇసుక మాఫియాల రాజ్యమే నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్లో ఉంది, కానీ అభివృద్ధికి బ్రేక్ పడింది. సాథ్యో, ఆప్కో యాద్ హోగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ నే ఆంధ్రప్రదేశ్ మే తీన్ తీన్ రాజధాని బనానే కి బాత్ కహీ థీ, లేకిన్ ఇత్నే వర్షో మే యే ఏక్ రాజధాని భీ నహీ బనా పాయే. తీన్ రాజధానియో కే నామ్ పర్ యే లోగ్ బడీ లూట్ కే చక్కర్ మే థే, లేకిన్ ఉస్కే పహలే హీ సర్కార్ కా ఖజానా ఖాలీ కర్ దియా హై. యే లోగ్ సిర్ఫ్ కరప్షన్ మేనేజ్ కర్ సక్తే హై, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కే బస్ కీ బాత్ నహీ హై. మిత్రులారా, మీకు గుర్తుండే ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు ఇస్తామని చెప్పింది. కానీ ఇన్నేళ్లలో 1 రాజధానిని కూడా ఇవ్వలేకపోయింది. 3 రాజధానుల పేరిట చాలా భారీ ఎత్తున లూటీ చేయాలన్నటువంటి ప్రయత్నంలో ఉండింది. కానీ అంతలోపలే ఈ ప్రభుత్వం యొక్క ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. వీళ్లు కేవలము అవినీతిని మాత్రమే మేనేజ్ చేయగలరు, కరప్షన్ ని మాత్రమే మేనేజ్ చేయగలరు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కి అలవాటే లేదు, చేయనే చేయలేదు. జబ్ జనతా కి సేవా కా ఇరాదా నా హో తో నతీజే భీ నహీ మిల్తే. పోలావరం పరియోజన కో ఠప్ కర్కే ఇన్హోనే ఆంధ్రప్రదేశ్ కి లైఫ్ లైన్ పర్ భీ బ్రేక్ లగా దియా. కేంద్ర సర్కార్ ఇస్ ప్రాజెక్ట్ కే లియే 15,000 కరోడ్ రూపే దే చుకీ హై, లేకిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్ సే ఇసే ఆగే నహీ బఢనే దేనా చాహతీ. ఆజ్ ఆంధ్రప్రదేశ్ కా కిసాన్ సించాయి కే లియే పరేషాన్ హై, కిసానో కో పేడీ కా సహీ రేట్ భీ నహీ మిల్ రహా హై.
मैं आपको विश्वास दिलाता हूं 4 जून के बाद आंध्र प्रदेश में एनडीए सरकार ऐसी सभी समस्याओं को दूर करेगी। मित्रुलारा ప్రజలకు సేవ చేయాలన్నటువంటి కోరిక లేనటువంటి ప్రభుత్వం ఉంటే ఇలాంటి దుష్ఫలితాలే వస్తాయి. పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడిని బ్రేక్ వేసి ఆపివేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసము 15,000 కోట్ల రూపాయలు ఇచ్చింది, కానీ వైఎస్ఆర్ ప్రభుత్వము దీనిని ముందుకు తీసుకువెళ్లదలుచుకోలేదు. నేడు ఆంధ్రప్రదేశ్లోని రైతులు నీటిపారుదల కోసం, సాగునీరు కోసం ఇబ్బందుల పాలవుతున్నారు. రైతులకు వరి ధాన్యం యొక్క సరైనటువంటి ధర కూడా లభించటం లేదు. నేను మీకు నమ్మకం ఇస్తున్నాను, భరోసా ఇస్తున్నాను, విశ్వాసాన్ని ఇస్తున్నాను. 4 జూన్ తరువాత ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వము ఇటువంటి సమస్యలన్నిటినీ దూరం చేస్తుంది. साथियों, एनडीए के लिए विकसित आंध्र प्रदेश विकसित भारत के विजन का हिस्सा है। इसलिए पिछले 10 वर्षों में हमने आंध्र प्रदेश में तेजी से विकास किया है। आज अमरावती विजयवाड़ा सड़क परियोजना पर तेजी से काम जारी है। आंध्र प्रदेश को हैदराबाद से जोड़ने वाली सड़क बनाई जा रही है। दिल्ली मुंबई इंडस्ट्रियल कॉरिडोर की तरह यहां भी विशाखापट्टनम चेन्नई इंडस्ट्रियल कॉरिडोर में कई प्रोजेक्ट पर काम चल रहा है। मित्रुलारा, एनडीए प्रभुत्वमु एनडीए दृष्टिलो विकसित आंध्र प्रदेश विकसित भारत अनेटटुवंटि स्वप्नंलो अंतर्भागमु. అందుకే గత 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా వేగవంతంగా అభివృద్ధిని తీసుకొచ్చే పనిని చేశాము. నేడు అమరావతి విజయవాడ రోడ్డు ప్రాజెక్టును చాలా వేగంగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ని కనెక్ట్ చేసేటటువంటి జోడించేటటువంటి దారులను నిర్మాణం చేస్తున్నాము. ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ లాగానే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనేటటువంటి దానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులపైన నేడు పని కొనసాగుతోంది. సాథ్యో, చెన్నై సే కోల్కతా హైవే హో, రాజమండ్రి ఎయిర్పోర్ట్ హో, విశాఖపట్నం మేనా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హో, వికాస్ కే ప్రాజెక్ట్ इस क्षेत्र की तस्वीर बदलेगी। यहां नेशनल हाईवे का काम पूरा होने से फिशिंग हार्बर और काकीनाडा पोर्ट तक कनेक्टिविटी आसान हो जाएगी। इससे सी फूड का कारोबार बढ़ेगा और मछुआरों को फायदा होगा। मित्रलारा, चेन्नई नुंचि कलकत्ता हाईवे कावच्चु, राजमहेंद्री एयरपोर्ट कावच्चु, విశాఖపట్నంలో కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కావచ్చు, అభివృద్ధికి సంబంధించిన ఈ ప్రాజెక్టులన్నీ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతం యొక్క స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఇక్కడ నేషనల్ హైవే పని పూర్తయితే ఫిషింగ్ హార్బర్, కాకినాడ పోర్ట్ వరకు కనెక్టివిటీ వస్తుంది. సులభతరంగా ప్రజలు తమ సరుకును తీసుకువెళ్లగలరు. దీని ద్వారా ఈ సీ ఫుడ్ ఏదైతే ఉందో అదే దానికి సంబంధించిన వ్యాపారం పెరుగుతుంది, మత్స్యకారులకు చాలా పెద్ద ఎత్తున లాభం కలుగుతుంది. సాథ్యం, ఆంధ్రప్రదేశ్ వికాస్ ఆర్ విరాసత్ కి ధర్తీ హై. యహాన్ కి పహచాన్ ఎన్టీఆర్ గారు సే హోతీ హై. ఎన్టీఆర్ గారు నే भगवान राम का चरित्र जन जन तक पहुंचाया था। अब बीजेपी ने भव्य राम मंदिर का 500 साल पुराना सपना पूरा किया है, लेकिन तुष्टीकरण में डूबी कांग्रेस ने अयोध्या में
राम मंदिर का बायकॉट कर दिया। कांग्रेस का कोई नेता अगर भक्तिभाव से राम मंदिर चला जाता है तो उसे पार्टी से निकाल दिया जाता है। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ వికాసము వైభవపూరితమైనటువంటి వారసత్వ సంపద యొక్క భూమి. ఇక్కడి ప్రజల పరిచయము ఎన్టీ రామారావు గారి పేరు ద్వారా వస్తుంది. ఎన్టీ రామారావు గారు భగవాన్ శ్రీరామచంద్రుని యొక్క పాత్రను పదే పదే ధరించి ప్రతి ఒక్క ప్రజల హృదయాల దాకా తీసుకువెళ్లారు. నేడు భారతీయ జనతా పార్టీ ఒక భవ్య రామ మందిరాన్ని నిర్మాణం చేసి 500